కుర్చీ మార్తబెట్టి దెంగితే చైల్డ్ వాయిస్ డన్. ఎవడొస్తాడో రండి, ఎవడొచ్చి రాపండ్రా, నరికోపం పడేస్తానంతే. అక్కడ ఎవరు లేరు కదా సార్. ఇప్పుడు వేరే ఉంటది 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 మేడం అంతా. కుర్చీని మార్చబెట్టి తెంగితే మెడలు ఇరిగిపోయినాయి. కింద నుంచి కొట్టిండు, అక్కడి నుంచి కొట్టిండ్రా, కింద నుంచి కొట్టిండు, అక్కడి నుంచి కొట్టిండ్రా. అబ్బా బిల్డింగ్ పైన నుంచి కూడా కొట్టిండు, ఇద్దరు కొట్టారు ఒకటేసారి. ఒట్టకాయ వస్తుందండి, ఎన్ని మాట్లాడాలని నమ్మాక నన్ను. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు, రెండోసారి కొడుకు కొట్టు బ్రో, ఇసుకు బ్రో. విని తెంగు రా కొట్ట, తెంగు బిడ తెంగు తెంగు అంటున్నా బుగ్గమడ తెంగని. బల్బ్ ఉండాలా కానీ ఎవరి దగ్గర చూపించాలో తెలిసి ఉండాలా. ముందు ఒంట్లో ప్రాణం ఉండాలా, ఉన్న ప్రాణాన్ని కాపాడుకోవాలా. కింద నుంచి ఒకడు వస్తున్నాడు, కింద నుంచి ఒకడు వస్తున్నాడు. అయితే ఏంటి దొబ్బ వేస్తున్నారా, ఏంటి కామెడీయా, ఏంటి దాదాగిరియా. తేడా 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 తేడా, నువ్వు తేడారా, నువ్వు తేడా అని తెలుసు నాకు. ఎవరు నువ్వు, ఎలా ఉన్నావంటే దెంగుతాం ఇళ్ళల్లో దీని మడ్డుగుడు. ఆ కుర్చీని మార్చా పెట్టి దెంగితే మెడలు ఇరిగిపోయినాయి. అగరాజు గారు పెద్ద టెండూల్కర్ లు ధోని వచ్చారు, బ్యాట్ లు వచ్చారు, కత్తిరించేస్తారు ఒక్కొక్కడికి అనుకుంటున్నారు. మళ్ళీ షాపింగ్ చేద్దాం. మరణం మరణమే ఇది. మామూలు కొట్టారనుకో వాళ్ళకి పండగ ఇంకా. బ్రో ఎక్కడి నుంచి కొట్టిండు బ్రో అన్నయ్య, చెప్తే అర్థం చేసుకోవాలి.
లేదు ఎవరు ఉండరు విజిలెన్స్ అంటే అమ్మ బాబాయ్ శాంతంగా ఉందిరా నాయన ఎన్ని 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 దారుణాలు సార్ Hey, what are you doing? Sir, hunting. Chapels, petals. Oh, fishing. Good, good. Who's your boss? You got a piece of chapel, petal, but you don't need one of them. Shut up. You know, sister, I'm going to last thing for our corner. Corner? You know, petal, but you don't need one of them. You know, petal, నా వల్లే ప్రపంచం మొత్తం నాశనం అయిపోతుంది అనుకునేవాడిని అందరూ నాలాగే ఉన్నారు గురు యదోలు మించిన పోచిపోయిందని నేను ఏడుస్తుంటే గోరింటాకి రాలిపోయిందని నువ్వు ఏడుస్తున్నావా వీడెవడ నాకంటే ఎక్కువగా ఉన్నాడు హోమియోపతి వాడరా తగ్గిపోతే ఏంటి మమ్మీ ఎవడీడు మోకులు నేను ఇంతకీ ముందు పోవడానికి అవునావాడు ఒకడే ఉన్నాడు అక్కడు సైలెంట్ గా ఉంటే స్కూల్ మాస్టర్ ఫ్లెక్సిబుల్ ఉంటే డాన్స్ మాస్టర్ ఫిట్ గా ఉంటే డ్రిల్ మాస్టర్ అనుకుని కెలికారు చూస్తా ఎవడేమంతే వెళ్ళిపోయి కొంచెం ఎక్కలేదు ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది అంటే స్థాయి వాళ్ళకి అర్థం కాదు మాస్ వాళ్ళకి అయితే అర్థం కాదు మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ అయిపోయి కొద్దిలు పెడతా నోట్లు ఎక్కువ కడిగి నా కొడుకులారా కొడ్డా కూడా వీకలే నావి అనియా నన్ను వదిలే అనియా ఈ గలీజ్ గాలతో తిరగద్దని నా గర్ల్ ఫ్రెండ్ ముందే చెప్పింది ఇలా అయిపోయా మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా ఎడబడ్డావు నీళ్ళలో పడ్డాడు మనోడు నీళ్ళలో పడి ఇంకోటి నాకేంటి అబ్బా నాకే ఉన్నాడు కింద నీళ్ళు నేను వచ్చేయచ్చు పైకప్ చేయొచ్చు నాకేంటా
నా పక్కన ఉన్నారా? సాంబ్రాణే సముద్రమంతా, సాంబ్రాణే సముద్రమంతా. ఇంత టాలెంటెడ్ ఉన్నావు, సాగు పోయే ముందు కూడా గుల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. పొరపాటు. నేను ఇంకా చచ్చిపోలేదా? నీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి? మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి. దేవుడున్నారా? రావట్లేదా?